న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా అద్భుతమైన ఫామ్ లో కనిపిస్తుంది వర్షం కారణంగా తొలి మ్యాచ్ రద్దవగా రెండో మ్యాచ్ లో టీమిండియా అరవై ఐదు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఇక చివరి మ్యాచ్ లో కూడా గెలిచి సిరీస్ దక్కించుకోవడమే కాకుండా క్లీన్ స్వీప్ అవుతుంది దీంతో టీమిండియా ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగేందుకు అన్ని విధాలుగా వ్యూహాలు రచిస్తుంది ఇక సిరీస్ కోల్పోకూడదని న్యూజిలాండ్ కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది ఈ క్రమంలోనే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయంతో మూడో టీ ట్వంటీకి కి దూరం అయ్యాడు దీంతో టీం సౌతిని కెప్టెన్ గా నియమిస్తూ న్యూజిలాండ్ బోర్డు ప్రకటించింది దీంతో హార్దిక్ పాండ్య సారథ్యంలోని టీమిండియా టీం సౌతి సారథ్యంలోని న్యూజిలాండ్ నెపేర్ లో జరిగే మూడో టీ ట్వంటీ మ్యాచ్ లో హోరాహోరిగా తలపడే అవకాశం ఉంది అయితే మొదటి మ్యాచ్ లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయిన విషయం తెలిసింది అలాంటి సందర్భమే మూడో టీ ట్వంటీ లో కూడా జరిగితే ఎలా అనేది ఇప్పుడు అభిమానుల ఆలోచన ఒకవేళ వర్షం వచ్చి మ్యాచ్ రద్దయితే టీమిండియాకే సిరీస్ వర్షం అవుతుంది ఒక మ్యాచ్ తో టీమిండియా గెలిచినట్లు అవుతుంది అయితే నేపియర్ లో మాత్రం రేపు మ్యాచ్ టయానికి వర్షం పడే సూచనలు అస్సలు లేవని రోజంతా కూడా ఎటువంటి వర్ష సూచన లేదని అక్కడి వాతావరణ కేంద్రం తెలిపింది ఇంత మూడో టీ ట్వంటీకి ఎటువంటి వర్షం మ్యాచ్కు అడ్డు రాదనేది తేలిపోయింది ఒకరికి సిరీస్ మరొకరు సిరీస్ కోల్పోకుండా డ్రా చేసుకోవాలనే పట్టుదలతో ఇరు జట్లు బరిలోకి దిగనున్నారు